డాక్టర్ గారు 40 ఏళ్లు దాటిన స్త్రీలలో సెక్స్ లో ఆసక్తి లేకపోవడం ఎందుకు జరుగుతుంది? 40 ఏళ్లు చెడగల హార్మోన్స్ తగ్గడం మొదలైతాయండి. మగవాళ్ళు ఎలా అయితే టెస్టోస్టెరోన్ హార్మోన్ తగ్గుతుందో ఆడవాళ్ళు ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుతుంది. ఇంకా మెనోపాజ్ వచ్చే టైం ఇక 40 కొంతమంది 40 ఏళ్ళకే కొంతమంది అవుతుంది. కొంతమంది 45 ఏళ్ళ నుంచి 50 ఏళ్ళ మధ్య మెనోపాజ్ వస్తుంది. మెనోపాజ్ అంటే ఇంకా శాశ్వతంగా బయట లేకపోవడం. ఎందుకైపోతే శాశ్వతంగా వాళ్ళు ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గిపోతుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ ఫెమినైన్ హార్మోన్. అంచేత 40 ఏళ్ళు చేరకల్లా వాళ్ళలో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గుముఖం పట్టేసింది కనుక ఆ లిబిడో సెక్స్ పరమైన కోరికలు కానీ సెక్స్ అవన్నీ తగ్గిపోతాయి. ఇంకా హార్మోన్స్ తగ్గిపోతాయి. ఎప్పుడైతే హార్మోన్ తగ్గుతాయో ఇంకా అన్నింటిలో నుంచి ఇక ఆ ఆలోచన కూడా తగ్గుతుంది. ఆ డిజైర్ ఇవన్నీ కూడా తగ్గుతాయి. ఎందుకంటే సెక్స్ అన్ని సెక్స్ అనేది అంతా కూడా హార్మోన్స్ మీద ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ఆ హార్మోన్స్ తగ్గడం వల్ల అంచేత 40 ఏళ్ళు దాటినట్టు ఆడవాళ్ళల్లో ఈస్ట్రోజన్ హార్మోన్ తగ్గడం వల్ల కోరిక తగ్గిపోయి ఇంకా దిగి తగ్గట్లే కానీ వాళ్ళు ఒకదో ఈస్ట్రోపోయితే షుగర్ రావడం, బీపీ రావడం ఇవన్నీ ఉంటాయి. ఇంకా వీటన్నింటి వల్ల కూడా కొంత ఇల్ హెల్త్ అనారోగ్యం ఉండబట్టి దాంతో కొంత అనీజినెస్ వస్తుంది. ఇంకా ఆసక్తి తగ్గిపోతుంది. ఎలా ఉంటుంది మరి అంతకేం కాదు. మెయిన్గా హార్మోన్స్ తగ్గడం కారణం.